సరుకు భద్రం చేసి నువ్వు జంపైపో, నువ్వు దొరికినా పర్వాలేదు కానీ సరుకు దొరకకూడదు. సరేనా? అలాగే అలాగే అలాగే. ఎందుకు రూమ్ బుక్ చేసుకున్నావు? ఏం పరవాలేదు, వీడు అక్కిస్తే. అతనికి ఏమన్నా అయిందా సార్? ఏం కాదులే, వాళ్ళ ఆటో ఎక్కించు, వెళ్ళు. పదండి అమ్మా. నువ్వే కదా లాడ్జీలో పౌడర్ మార్చుతుంది. ఆ పౌడర్ ఎక్కడ పెట్టావరా, ఎక్కడ పెట్టావరా, చెప్పురా చెప్పు. ఎస్ సార్. ఏమైంది? ఆడు దొరికినాడు సార్, కానీ ఆ ప్యాకెట్ ఎక్కడో దాచిపెట్టేసినాడు సార్. లాడ్జ్ లాక్ చేయించి మొత్తం సెర్చ్ అయ్యి ఎవరిని బయటకు. నేను తరువుగా సెర్చ్ చేస్తున్నాను సార్, వచ్చేటప్పుడు నేను ప్యాకెట్ తోనే వస్తాను. ఓకే సార్. అక్క, ప్రస్తుతానికి 1 లక్ష వచ్చినా పర్వాలేదు, ఆ స్థలం నమ్మేద్దామక్క. ఆ వచ్చే 1 లక్షతో అమ్మని 2-3 నెలల పాటు సంతోషంగా చూసుకుందామక్క. రే టోనీ, నీ అక్క పుట్టినరోజు రేపే కదా, దానికి బాగా నచ్చేదేంట్రా? నా అక్క ఏమన్నా నాతో పాటు ఉంటుందా? నువ్వేగా ఉంచుకున్నావు, నువ్వేగా పెట్టే. రే త్వరగా పోనీరా, ఎడ్ల బండి నడుపుతున్నట్టు నడుపుతున్నావు. ఎన్నిసార్లు చెప్పినా ఏం చేయదు, మూసు కూర్చోమని. అలా అని ఏమి చేయకుండా ఉండగలమా భాయ్? ఆ గురు మనల్ని వదలకుండా వెంబడిస్తున్నా. ఇంతవరకు 5 సార్లు పట్టుబడ్డాం, 25 లక్షల నష్టం. ఈసారి కూడా పౌడర్ దొరికిందంటే ఆ 25 లక్షలకి నీదే బాధ్యత. అలా ఏం జరగదు భాయ్, నేను చూసుకుంటాను, నన్ను నమ్ము. సిస్టర్ కొంచెం దిగుతారా? ఏం భయపడకండి, నన్ను బ్రదర్లా అనుకుని దిగండి, రండి. వెళ్ళు బాబు. సార్ వాళ్ళు. వెళ్ళు బాబు. ఇప్పుడు ఒకరిని పోలీసులకి పట్టించావు కదా. సార్ నేనేమి పోలీసులకు పట్టించలేదు, తలుపు తెరిచాను, అతను పడిపోయాడు అంతే సార్. అదే అదే, మా లెక్కలో అది పట్టించినట్టే. పర్లేదు, అది మేం చూసుకుంటాం. లాడ్జ్లో మా కావాల్సింది ఒకటి ఉంది, అది నువ్వేనమ్మా తీసుకురావాలి. సార్ నేనెందుకు సార్ తీసుకురావాలి? తీసుకొచ్చేవాడిని పోలీసులకి పట్టించావు కదా, మరి నువ్వే కదా తీసుకురావాలి. ఎందుకు చెప్తున్నానంటే పోలీసులు అడ్డుపడకుండా నువ్వు మాత్రమే లోపలికి వెళ్ళి రాగలవు. లేదు సార్, నేను వెళ్ళడం కుదరదు. అయ్యయ్యో, నువ్వు వెళతావా లేదా అని అడగట్లేదమ్మా, వెళ్ళి ఆ వస్తువుని తీసుకొచ్చిచ్చి చెల్లెల్ని తీసుకెళ్ళిపో అంటున్నాను. టోనీ, చెల్లమ్మని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొనివ్వు. పాపా నేతో వెళ్ళు. టోనీ తీసుకెళ్ళు. కనిపించకుండా తీసుకుపోరా. పోండి సార్, పోండి. పైసా కొనాయి సార్? మూర్తి, ఆటోని పిలువు.
నా బ్యాగ్ కూడా చెక్ చేయి. చెక్ చేయమ్మా. ఏయ్ పిల్ల ఇట్రా. ఏ పిల్ల నిన్నే ఇట్రా. ఆ పిల్లని తీసుకురామ్మా. ఏమ్మా రామ్మ ముందుకి తాకుతున్నావు కదా రా. పోమ్మా నిలబడ్డావేంటి. పోమ్మా. ఏమ్మా డాక్యుమెంట్ కోసం వచ్చిన అమ్మాయివేగా. నువ్వెందుకు క్యూలో నించానా? వెళ్ళిపా. సరే నేను అటువైపు తిరుగుతాను, నువ్వు సరుగుతాయి. సార్ ఎందుకు మీరు తిరగాలి? డ్రెస్లో దాచే తెచ్చుంటావు అనిపించింది. లేదు సార్, టిఫిన్ బాక్స్లో తెచ్చా. టిఫిన్ బాక్స్లోనా? ఏది బాగుంది. నాలాంటి వాళ్ళని అన్ని విప్పి చెక్ చేస్తున్నారు, ఆడపిల్ల అనగానే వదిలేశారా? ఇప్పుడు టిఫిన్ బాక్స్ కావాలా? రే ఏదైనా కవర్ ఉంటే ఇలా ఇవ్వు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎంతో ముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా విను. నువ్వు ఈ కారు నుంచి కిందికి దిగ్గానే నువ్వెవరో నేనెవరో, నేనెవరన్నది నీకు తెలీదు. అర్థమైందా? వెళ్ళు. వెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చిరా. పర్సు పోయింది కదా. అయితే నువ్వు పో, బండి పోనిరా. మనకున్న సమస్యల్లో వీళ్ళెవరో తెలియట్లేదే. పర్వాలేదు వదిలే, అది మన మనిషికే. ఏం నువ్వు అనేది ఇదేవర్తి నాతో ఒకడున్నాడే వాడిది. వాడి పర్స్ నువ్వెందుకే తీసావు? ఇందులో చాలా క్యాష్ ఉంది, తీయాలనుకున్నాను అందుకే తీసాను. తప్పు కదా, మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఏది తప్పు కాదు. అందులోని ఇలాంటి మనుషుల దగ్గర తీసుకోవడం తప్పే కాదు. ధన్యలేమ. కోకిల వాళ్ళ ఇంటి మీద కన్నేశాడా? రే ఎవరా నువ్వు? నాలుగు బిస్కెట్లు కొనుక్కుని 4 గంటలుగా ఆ ఇంటి వైపు చూస్తున్నావు ఎందురా? ఎల్కే అన్నా. ఎల్కే అంటే లవ్ కుమారా? లక్ష్మణ్ కుమార్ అన్నా. లక్ష్మణ్ కుమార్ అంటే పెద్ద పుడింగివా? నిన్ను నా అన్నల భావం చెప్తున్నా, ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తున్నా. రే ఆనందు, ఈ తుంచు మొహం గాని చూసావా? రే అన్నా 10 లక్షలు ఖర్చు పెట్టి ఈడ కొట్టు పెట్టు కూసున్నాను, 10 రూపాయలు పెట్టి బిస్కెట్లు కొనుక్కుని నా కొట్టు ముందే సైట్ కొడతావట్రా? చెప్పరా ఏం పని చేస్తున్నావు? కాలేజ్ అన్నా. గోకిల కాలేజ్ చదువు అయిపోయి 4 ఏళ్ళు అయింది, సర్టిఫికేట్లు ఇంట్లో చదువు పూర్తి చేయలేదనా? సెల్లెలా? నువ్వు సెల్లెలు లవ్ చేస్తున్నావా బ్రో? నేనెవరో గుర్తుపట్టావా? తెలుసన్నా. ఎవరు? అక్కన్ లవ్ చేస్తున్నా. ఎలా కనిపెట్టావు? మీ పర్సనాలిటీకి అక్కే పర్ఫెక్ట్. నువ్వు లోపలికి రా, లోపలికి రా. రే ఫ్యానే రా.